నీ హృదయాన్ని సిద్ధపరచుకో. ఎవరికోసం ఈ సభలు కాదు, వినటానికి వచ్చిన నీకోసమే, శబ్దయంత్రం ద్వారా వింటున్న ప్రజల కోసమే, మన గ్రామం ఆశీర్వాద కొరకోసమే, ఎంత వ్యయ ప్రయాసలు అందుకోసమే. ఒక నిమిషం ప్రార్థన చేయాలి. ఊరిని నుంచి దిక్కులు చుట్ట ఎంతమంది వచ్చారు, ఇంకా రాలేని వారు అని కాదు, దయచేసి కళ్ళు మూయండి. నువ్వే భారంతో వచ్చిన ఈ రాత్రి ప్రభువా, నన్ను దర్శించడానికే నువ్వు వచ్చి ఉన్నావు నాయన. మీ దాసులు మా మధ్యకి పంపించి ఉన్నావు ప్రభువా. మీ దాసుల ద్వారా నాతో మాట్లాడబోతున్న సమయం నాయన. ప్రభువా నాతోనే మాట్లాడాలి ప్రభువా. ఇది నాకు కాదు వేరే వాళ్ళకని నేను అనుకోకూడదు ప్రభువా. నాతోనే నువ్వు మాట్లాడబోతున్నావు తండ్రి. నాయనా నీ మాట నన్ను సేదతీరుస్తుంది ప్రభువా, నా సమస్యను పరిష్కరిస్తుంది నాయన. ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆరాధన ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిం పొందినందుకు నీకు వందనాలు. నాయన చక్కని పాటల ద్వారా నీ బిడ్డలు, నీవు ఎంపిక చేసుకున్న నీ బిడ్డలు, నువ్వు ఏర్పాటు చేసుకున్న నీ బిడ్డలు ప్రభువా ఇప్పటి వరకు పాటల ద్వారా నిన్ను మహింపరిచారు. పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మహిం పొందిన దేవా నీకు వందనాలు. నీ శ్రేష్టమైన మాటలు మేము వినాలని ఆశపడుతూ ఉన్నాం, తృష్టిగొంచున్నాం ప్రభువా. నీ మాటలు మమ్మలను సేదతీరుతాయి ప్రభువు. ఈ ఆరాధన ద్వారా మహిం పొందిన దేవా మమ్మలను దర్శించి నీ మాటలు మాకు అనుగ్రహించుదువుగాక. ఈ రాత్రి నాయన గ్రామ ప్రజలకు ప్రభువా తండ్రి, ముఖ్యంగా ఈ ఆవరణలో ఉన్న ప్రతి కుటుంబానికి నీ మాటలు ఆదరణ కలిగించాలి ప్రభువా. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు కలగాలి ప్రభువా. ప్రతి ఒక్కరు హృదయం తెరవబడాలి ప్రభువా, కన్నులు తెరవబడాలి ప్రభువా. ఈ సభల ఉద్దేశం నెరవేరాలి యేసు నామములో ప్రభువా. నాయనా నీ అందు పడిన ప్రయాస వ్యర్థం కాకున్నట్లు ఈ సభల ద్వారా మీరు మహిం పొందాలి. ప్రతి కుటుంబానికి దీవెనకరంగా జరిగించండి. సభలను ఏర్పాటు చేసిన సంఘానికి, కుటుంబానికి ఆశీర్వాదకరంగా జరుగునుగాక. ఆమేన్. దయచేసి ప్రతి ఒక్కరము కూర్చున్నాము. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి మనము వచ్చి ఉన్నాము కనుక అందరూ సంసిద్ధముగా ఉండాలి. ఆయా చోట్లనున్నవారు, నిలుచునున్నవారు వచ్చి క్రమశిక్షణగా కూర్చుంటే అందరము సంతోషముతో చప్పట్లు కొట్టుచుండగా సమయమును మన మధ్యలో ఉన్న దైవజనులు పరిశుద్ధరాజు అయ్యగారికి అప్పగించుదాం. అందరూ చప్పట్లతో ఆహ్వానించు. మన ప్రభువును గణరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో మీ అందరికీ శుభవందనాలు. అందరు బాగున్నారా? మంచిది. దేవుని మహాకృప, మీ అందరి ప్రార్థన ఈ సభలు ఈ విధంగా జరగడానికి ప్రభువు సహాయం చేస్తున్నారు. చాలా రోజుల క్రితమే, చాలా అంటే చాలా రోజుల క్రితమే ఈ సభలకు రావాలని ఇక్కడ స్థానిక దైవజనులు, సంఘ విశ్వాస బిడ్డలు నన్ను ప్రేమతో ఆహ్వానించారు. సరే, అంత దూరం నుండి వచ్చారని నేను కూడా వస్తానని మాట ఇచ్చాను, కానీ పరిస్థితులు ఏమో అనుకూలంగా లేవు. అయినా వాటన్నిటినీ ప్రక్కన పెట్టి మీ మధ్యలో ఉండడానికి దేవుడు కృప చూపారు. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మన ప్రాంతంలో బహుగా వాడబడిన దైవజనులు పాస్టర్ రాజుబాబు గారు గండిగుంట, ఒకరోజు మాట్లాడుతూ ఏం చెప్పారంటే, నేను మీటింగ్కి వస్తానని మాటిచ్చి ఎగ్గొట్టినటువంటి సభలు ఎక్కువ లేవు అని చెప్పారు. వెళ్ళలేని పరిస్థితుల్లో నేను వెళ్ళలేని సభలు ఏమైనా ఉన్నాయంటే నా వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అని చెప్పారు.
అంటే అంత ప్రాముఖ్యతను ఇచ్చారు. పర్వాలేదులే అని అనుకోలేదు ఆయన. మనం కూడా దైవజనులు ఇక్కడ ఉన్నారు. దేవుడు ఎప్పుడు ఎవరిని వాడుకుంటారో మనకు తెలియదు. దేవుడు మిమ్మల్ని వాడుకునేటప్పుడు మనం మాట ఇచ్చినాక ప్రాణం పోయినా వెళ్ళాలి. ఎందుకనంటే బిడ్డలు ఎంతో ఆశతో ఉంటారు. కొంతమంది చాలా సిల్లీగా మాట ఇచ్చి పర్వాలేదులే అనుకుంటారు. అది పరిచర్యకు ఆటంకంగా ఉంటుంది. రెండవ సంగతి, ఈ ప్రాంతంలో తమ్ముడు చాలా ఆసక్తిగా పనిచేస్తున్నారని మీ విశ్వాస బిడ్డలు చెప్పారు. ఎక్స్క్యూజ్ మీ, అయ్యగారు మంచి పరిచర్య చేశారని, గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నారని కూడా చెప్పారు. వారి తల్లిగారు చేసిన పరిచర్య, అయ్యగారు అమ్మగారు దాన్ని కొనసాగించిన విధానం, ప్రభు మహాకృపలో ఈ విధంగా మరి బిడ్డలు దాన్ని కొనసాగిస్తున్నారు. నమ్మకంగా పనిచేసినప్పుడు దీవెనలు మెండుగా కలుగుతాయి. ఒక్కరోజులోనే మనకు కనబడకపోవచ్చు, కానీ మనం పనిచేసుకుంటూ పోతున్నప్పుడు కాలక్రమేణా చాలా గొప్ప కార్యాలు ప్రభువు జరిగిస్తాడు. ముఖ్యంగా మనం నీతిగా ఉండి, దేవుని మీద ప్రేమతో ఉండి, ఎవరేమన్నా కానీ పట్టించుకోకుండా దేవుని వైపు చూచుచు ముందుకు వెళ్ళినప్పుడు కుటుంబం అయినా సంఘమైనా పరిచర్య అయినా ప్రభు దీవించి విస్తరింపజేస్తాడు. చాలామందికి పాపం తెలియగా ఎవరో ఏదో అన్నారనో, ఎవరో ఏదో తిట్టారనో కొట్టారనో కంప్లైంట్ చేశారనో వాళ్ళ కుటుంబాలు వాళ్ళు పాడు చేసుకుంటున్నారు, వాళ్ళ సంఘాలు వాళ్ళు పాడు చేసుకుంటున్నారు. పేరు చెప్పను. ఈ మధ్యకాలంలో ఒక దైవజనుడు, చాలా గొప్ప దైవజనుడు, చాలా గొప్పగా ఆయన వాడబడుతున్నాడు. ఆయన్ని ఏదో ఒక రకంగా అలర్ చేయాలని కొంతమంది ఫేస్బుక్లో, వాట్సాప్లో ఆయన మీద ఎన్ని పెట్టారో ఒక్క మాట కూడా ఆయన నోరు తెరిచి మాట్లాడదు. దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడదు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. పెద్ద సూత్రం అది. మీ కుటుంబం గురించి నాన్న, ఈ పిల్లడు ఎవరో, ఈ చిన్న పిల్లడు చూడండి, వాడు ఇందాక నుంచి అలర చేస్తున్నాడు. నువ్వే నేను పైన కూర్చోబెడతా, ఇంకొకసారి అలర చేస్తే నువ్వే, మళ్ళీ ఆడికి చూపించు మాకు, నువ్వే. దట్ స్మాల్ బాయ్ ఏం మాట్లాడాలా, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతుంది. మిమ్మల్ని గురించి కూడా, మీ కుటుంబాల గురించి కూడా, మీ సంఘం గురించి కూడా కొంతమంది క్రమం తప్పి మాట్లాడచ్చు, మాట్లాడతారు. ముఖ్యంగా వాడబడేటప్పుడు మీరేమి దాని గురించి పట్టించుకోక్కర్లా. ప్రభువు మిమ్మల్ని పిలిచిన పిలుపులో, ప్రభువు మీకు ఇచ్చిన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకెళ్ళండి. ప్రభువు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమెన్ అంటారా? హల్లెలూయా. రైట్. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో నుండి కొన్ని విషయాలు ఈ దినాల్లో దేవుడు నాకు ఇచ్చిన విషయాలు పంచుతూ వస్తున్నా. మాథ్యూ చాప్టర్ 15:21, యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి
బహుబాధపడుచున్నదని కేకలు వేశాను. చదువుదు కన్నాను నేను మెల్లగా విషయాలు మీకు అందిస్తూ వస్తాను, మీరు కూడా శ్రద్ధగా వినండి. ఎవరైనా ఒక్కళ్ళిద్దరు పిల్లలు కొంచెం తెలియక ఏమైనా మాట్లాడితే చెప్పండి, మీరు మాట్లాడుతూనే ఉంటే చెప్పండి. అది కూడా ఒకసారి మాట్లాడితే పర్లేదు, కానీ అదే పనిలో ఉంటే కుదరదు నాన్న అని చెప్పండి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతాలకు వచ్చారట. యేసు అక్కడ నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి అన్నాడు 29వ వచనంలో. దానికన్నా ముందు కూడా ఆయన చేసిన పని కనబడుతుంది. 32వ వచనంలో కూడా తరువాత మా 39 తరువాత ఆయన జనసమూహములను పంపివేసి దోణి ఎక్కి మగదాను ప్రాంతములకు ఇటు చూడండి దైవజనులు కూడా వచ్చారు. ఒక చోట నుండి ఇంకొక చోటకు, ఇంకొక చోట నుండి ఇంకొక చోటకు, ఎక్కడ నుండి మరొక ప్రాంతం. యేసయ్య పరిచర్య అంతటితో ముగించబడలా జరుగుతూనే ఉంది. ఎక్కడికి కూడా ఎక్కడి నుండో వచ్చారట, ముగించేయకండి పరిచర్యను. పరిచర్యను అంతటితో సరిపెట్టేయమాకండి, ఇంతటితో అయిపోయింది అనుకోకండి. యేసయ్య మనకు నేర్పించిన బోధల్లో ఒక బోధ ఏంటంటే ఒక చోట నుండి ఇంకొక చోట. మీరు కూడా పరిచర్య కొరకు కదలాలి, మన కాళ్ళు ప్రభు కొరకు నడవాలి, మన కళ్ళు ప్రభు కొరకు చూడాలి, మన చేతులు ప్రభు కొరకు పనిని చేయాలి. యేసయ్య అక్కడ నుండి తూరు సీదోను ప్రాంతాలకు వచ్చారు. వచ్చేసరికి పరిచర్య రెడీగా ఉంది, మేము వచ్చేసరికి భోజనం రెడీగా పెట్టారు. కొంచెం ఒక రవ్వ తగ్గిస్తే హమ్మింగ్ ఏమైనా తగ్గుద్ది, ఒక్క రవ్వ చూసారా రెడీ చేసి పెట్టారు. మీరు బయలుదేరండి, ప్రభువు మీ కొరకు రెడీ చేస్తాడు. భోజనమా పనా వివాహమా పరిచర్య వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు విశ్వాసంతో కదలండి, మీ కొరకు ప్రభువు ఏర్పాట్లు చేస్తాడు. ఆ మధ్య ఒక ఆయన వచ్చి, అయ్యగారు అనాథ పిల్లల్ని పోషించాలని ఉంది అయ్యగారు, ఏమన్నా అమెరికా వాళ్ళు సహాయం చేస్తారా అని అడిగాడు. మనవాడు ఇంకా మొదలు పెట్టలా, ఎప్పుడు మొదలు పెడతాడంట, సహాయం వస్తే మొదలు పెడతాడంట. దైవ సిద్ధాంతం అలాగా లేదు, నువ్వు మొదలుపెట్టు, ప్రభువు నీ పరిచర్యకు సహాయం అందిస్తాడు, ఇక్కడి నుండి కూడా అందిస్తాడు. యేసయ్య వెళ్ళాడు, వెళ్ళేసరికి అక్కడ ఒక స్త్రీ సిద్ధపడి వచ్చింది. దైవజనులు ఇక్కడ ఉన్నారే, మీరు ప్రొద్దుటే పనిని మొదలుపెట్టండి, సువార్త కొరకు బయలుదేరండి, ప్రభువు మీ కొరకు అక్కడ సిద్ధపరుస్తాడు. ఒక ఉదాహరణ చెప్తాను బైబిల్లో నుండి. నేను అటు చూసేవరకు ఆయన ఆయిల్ ఫుడ్ అందులో పెట్టాడు, ఇటు చూస్తారా. ప్రభు అబ్రహామును పిలిచాడు, అబ్రహమా అన్నాడు, చిత్తం ప్రభువా అన్నాడు. నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని అనగా కన్ఫ్యూజ్ అవుతావేమో, నీవు ప్రేమించే ఇస్సాకును తీసుకుని నేను నీకు చూపించబోయే పర్వతాల్లో ఒక దాని మీద దహన బలిగా అర్పించమన్నాడు. ప్రొద్దుటే లేచాడు, పేళ్లు సిద్ధపరచుకున్నాడు, గాడిదకు అన్నీ సిద్ధపరిచాడు, వెళ్ళిపోతున్నాడు. కొడుకు అంటున్నాడు, నాన్నగారు దహన బలికి కట్లున్నాయి, నిప్పులు ఉన్నాయి, మరి గొర్రె పిల్ల ఏది అన్నాడు. నాన్నగారు చెప్పారు, నానా యెహోవాయే చూసుకుంటాడు, యెహోవా ఏరే అని చెప్పాడు.
అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును తీసుకుని పైకెక్కేసరికి ఎక్కగానే లేదు కానీ దహన బలి కొరకు సిద్ధపాటు చేసి కుమారుణ్ణి ఆ బలిపీఠం మీద పెట్టి కత్తి ఎత్తాడట దెబ్బ వేయడానికి దహన బలి గొర్రెపిల్లగా వధించడానికి. అబ్రహామా అబ్రహామా ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయి కన్నాడు. చెయ్యి వేయి కన్నాడు. అబ్రహాము కనులెత్తి చూచినప్పుడు అంటాడు అక్కడ 22వ అధ్యాయం నానా. అంటే పిలుపు ఎక్కడి నుండి వచ్చిందని ఉంటారు చెప్పాలి మీరు. మెల్లగానే చెప్పినా కొన్ని విషయాలు మీకు మంచి విషయాలే చెప్పెడతా. కంగారు చేయను వదిలేయను మెల్లగా చెప్పిన విషయాలు అందించే పెడతా. పిలుపు ఎక్కడి నుండి వచ్చిందంటారు ఆకాశం నుండి వచ్చింది కాబట్టి కనులు ఎత్తాడు పిలిచి ఉంటాడు అబ్రహామా. నేనైతే బైబిల్ చదువుకునేటప్పుడు ఎలా ఇలా అబ్రహామా అబ్రహామా అన్నాడేమనుకుంటున్నా ఎందుకని అంత త్వరగా అనకపోతే అబ్రహాము వేత వేసేసేవాడే. అబ్రహామా అబ్రహామా ఈ పిల్లల్ని చదవమంటే నేను ఎక్కడికి వెళ్ళినా మా మధ్యకాలంలో వాక్యం చెప్పినప్పుడు అబ్రహామా అబ్రహామా అని చదువుతున్నారు. అట్లా అట్లా అని ఉంటే మెడ తెగిపోయేది. అట్లా అని అని ఉంటాడు దేవుడు అని నేను అనుకోవట్లే. దేవుణ్ణే ఒక రకంగా చెప్పాలంటే కంగారు పెట్టాడు అబ్రహాం. అబ్రహామా అబ్రహామా ఆ చిన్నవాణి మీద చేయొద్దు అని పిలిచేవారు కంట అబ్రహాము కనులెత్తి చూచినప్పుడు పొద పైన ఉందంటారా అమ్మా ఇటు చూడాలరా పొద పైన ఉందంటారా అదేరా కనులెత్తి చూచినప్పుడు అన్నాడు కదా. అబ్రహామా అబ్రహామా అన్నాడంటే ఎక్కడి నుండి పిలిచాడంటే మీరే చెప్పారుగా పైనుండి పిలిచాడని. కనులు ఎత్తడం అంటే పైకేగా. కనులెత్తి చూచినప్పుడు పొదలో అనలేదు అక్కడ వెనక తట్టును అన్నాడు. మళ్ళా అలా అంటే వెనక తట్టును కనబడిందండి. నేను ఆ వాక్యం చెప్తున్న దినాల్లో చోట ఇట్లాగే దైవజనులు పిలిస్తే నేను అన్నాను నేను ఇలా అనుకుంటున్నాను ఇటు చూడండి. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము కనులెత్తాడు. కనులెత్తి చూడడంలోనే అలా చూపించాడేమో అర్థం పెద్ద అర్థం చూపిస్తే ఏమవుతుంది వెనక తట్టుది కనపడద్దా. వెనుక తట్టున గొర్రె పొట్టేలు మళ్ళీ అది కూడా పిల్ల కాదు. ఏదైనా గొర్రె పిల్లండి పారిపోయి వచ్చిందిలే దోవ తప్పి వచ్చిందిలే పారిపోయేదో పైన అనుకోకుండా ఆ సమయానికి చిక్కిపోయింది అనుకోవడానికి అట్లా కాదంట. గొర్రె పొట్టేలు కొమ్ములు తిరిగినా పొట్టేలు అది వాటినేక పొట్టేలు అనేది మీరు ఏం తిరగాలి. కొమ్ములు తిరిగిన వాటిని కూడా తోలుకొస్తాడు మీరేం కంగారు పడక్కర్లా. కొమ్ములు తిరిగిన దాన్ని తెచ్చాడు మరి ఎక్కడ తిరుగుతుందో అది. నడు నడు నా దాసుడు వస్తున్నాడని దైవజనులు డాక్టర్ శామ్యూల్ థామస్ గారు ఈ మాట చెప్తే ఏం చెప్పారంటే మా స్నేహితులు జార్జ్ మల్లర్ పాస్టర్ గారు కూడా వెనుగట్టు నుండి వచ్చారు వారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నా. అబ్రహాం అంట ఇటు ఎక్కుతుంటే ఒక స్టెప్ గొర్రె పొట్టేలు ఇటు ప్రక్కన నుండి ఎక్కుతుందంట కొండ. నీ విశ్వాసం ఎంతవరకు నీవు ఎక్కగలుగుతావో ప్రభు అంత కార్యాన్ని జరిగిస్తాడు. ఇటు ప్రక్క ఏమో పొట్టేలు ఇటు ప్రక్క ఏమో అబ్రహాం అటు ప్రక్క పొట్టేలు ఇటు ప్రక్క అబ్రహాం. పైకి వచ్చిన తర్వాత అబ్రహామా అబ్రహామా చిన్నవాణి మీద చేయి వేయొద్దు అన్నాడు. కనులెత్తినప్పుడు పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు వెనుక తట్టున కనబడిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పొట్టేళ్లను మన కొరకు ప్రభువు పంపగలడా చెప్పట్లేదు మీరెవరో.
పంపగలడు. సింహాల నోళ్లను మూయించగలడా? మూయించగలడు. అబ్రహామా అబ్రహామా, కనులు పైకెత్తేసరికి పొట్టేలు కనపడుతుందంట. అద్దంలో కనపడుతుందని నేను చెప్పా. ఓ పాస్టర్ గారు అంటాడు నన్ను పిలిచిన ఆయన, అయిపోయినాక చల్లగా నన్ను కూర్చోబెట్టి, అయ్యగారు అన్నాడు. అయ్యా అన్న, పెద్ద ఆయనలే, పేరు చెప్పను, మీకు తెలుసు. మరి పల్లెటూరు వరకైతే సరిపోద్దు, కానీ ఇది ఇంటర్ప్రిటేషన్ అంట. పైకి కనపడింది అన్నది ఇంటర్ప్రిటేషన్, సిటీలో అయితే చాలదంట. వాక్యం చదివితే, వాక్యం అర్థం చేసుకుంటే, వాక్యాన్ని మనం ధ్యానిస్తుంటే దేవుడు అనేకమైన విషయాలు మనతోనే మాట్లాడతాడు, ముచ్చటిస్తాడు, అర్థమయ్యేటట్లు చేస్తాడు. కన్నులు పైకెత్తినప్పుడు వెనక తొట్టిన గొర్రె పొట్టేలు కనబడితే ఆ గొర్రె పొట్టేలును వధించాడు. ఎక్కడున్నాం మనం? ఈ సహోదరుని గురించి నేను మీకు జ్ఞాపకం చేయడానికి గాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెళ్ళారు, అప్పటికే సిద్ధపడి ఉన్న సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసీ దైవజనుడా, దేవుని బిడలారా, మీరు బయలుదేరండి, దేవుడు మీ కొరకు ద్వారాలు తెరుస్తాడు. పరిచర్య, మీరు బయలుదేరండి. అమ్మో, ఇంతలో మీటింగ్ ఎట్లా పెడతావు? కరెంటుకి ఎట్లా కడతావు? మైక్ ఎట్లా కడతావు? స్టేజ్కి ఎట్లా కడతావు? అంటాడు సాతానుడు. నువ్వేమీ కంగారు పడక్కర్లా, విశ్వాసంతో ఒక అడుగు ముందుకై ప్రభు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. ఏసై అక్కడికి వచ్చేసరికి, తూరు సీదోను ప్రాంతాలకు వచ్చేసరికి, కనాను స్త్రీ ఒకతే వచ్చి ఏమంటుంది చెప్పట్లా? అరే మీరు వింటున్నారా మగపిల్లలు? మీరు వింటే మీరు ఎందుకు రాదు రిజల్ట్? ఆడపిల్లలకే వచ్చిందండి నిన్న కూడా. ఉద్యోగాలు ఎందుకు రావు? మీరు వింటలా, బళ్ళో కూడా ఇదే తంతు. ఎక్కడ జరుగుతుందంటే ఆడపిల్లనే అని ఆపేస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని. ఆపట్లా, నా ఇష్టం రా మగోడు. ఎవరిదో ముసలమ్మ చెప్పిందంట తల్లి, ఆడపిల్ల తిరిగి చెడితే మగపిల్లాడు తిరక్క చెడ్డాడు రా, నువ్వు తిరగరా అని చెప్పాడు. బైబిల్ ఉండాలి మీ దగ్గర, నోటు పుస్తకం ఉండాలి మీ దగ్గర. రోజు చెప్పేటప్పుడు అక్క ఎట్లా చదువుతుందో మీరు కూడా టక 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 బైబిల్ తీసి చదవాలి. ప్రతి మాట పాయింట్ బై పాయింట్ చెప్పండి, అవి రాసుకోవాలి. రాసుకుంటే ఏమవుద్దో తెలుసా? ఉద్యోగం అడగకుండా వచ్చేస్తుంది, దానికదే వచ్చేస్తుంది. మీ పిల్లలకు సవాలు చేసి చెప్తున్నాను, రోజుకు ఒక బైబిల్ అధ్యాయం అప్పచెప్పడం నేర్పించండి. ఉద్యోగం రాని రోజున నేను మవ్వలో ఉంటాను, వచ్చి అడగండి. పాస్టర్ గారు మీరే చెప్పారుగా, రోజుకు ఒక అధ్యాయం చదివించి అప్పచెప్పించుకోమన్నారు. నేను అప్పచెప్పించుకున్నాను, అయినా ఉద్యోగం రాలేదు అన్న రోజు మీరు చెప్పండి, నేను దానికి బాధ్యత వహిస్తాను. నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలో అదే నాకు నెమ్మదినిచ్చానంటే అర్థమేంటి? ఉద్యోగం ఇవ్వదనుకుంటున్నారా? ఇస్తుంది, అంతే. వాక్యం మీరు కలిగి ఉన్నాను ఈ పిల్లలకి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళేసరికి కనాను స్త్రీ ఆమె వచ్చి అంటుంది, ప్రభువా అందంట. అసలు రావడంలోనే ఎవరు కనపడ్డారు ఆమెకి చెప్పండి అమ్మా? ఇంకెవరైనా కనపడలేదా? అక్క నువ్వెప్పుడు వచ్చావమ్మా? ఈ చీర ఎప్పుడు కొన్నావమ్మా? నాకేదో కొంచెం బాగోక చిన్న ఆపరేషన్ చేస్తే ఈ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అట్లాగే తిరుగుతున్నా, కాళ్ళు కప్పలు ఉబ్బినట్టు ఉబ్బిన. ఇప్పుడు కూడా మా విశ్వాసులందరూ ఫ్రెండ్స్ కూడా అయ్యా వద్దు వద్దు అంటున్నారు. వద్దంటే మీరు ఊరుకుంటారా? మీ అయ్యగారు ఊరుకుంటారా? సరే, మొన్నటిదా కుర్చీలో కూర్చున్నాను అనుకో, రక్తపు బొట్లు పడతా ఉండక కూడా వాక్యం చెప్పా. ఆపరేషన్ చేయించుకున్నాను, 16 కుట్లు వేయించుకున్నాయి. నేనేమో నానా తిప్పలు పడతా బాగోట్లేదని చెప్పేసి లుంగి కట్టుకుంటే ఒక ఆయన అన్నాడు, అయ్యగారు సూపర్గా ఉందంట.
అట్లా అనుకుంటున్నాడు ఆయన. ఫేస్బుక్లో చూసుకోవడం కొంతమంది ఫోన్లు లుంగి బాగుందయ్య గారు. ఒక్కరోజన్నా ఫోన్ చేసి అయ్యా వర్తమానం బాగుందయ్య గారు అంటాడేమనుకున్నవాడు. ఏం కనపడుతుంది నీకు? ఏం కనపడుతుంది? రాగానే ఎవరు కనపడుతున్నారు? ప్రభువు మాత్రమే కనపడాలని నా ఉద్దేశం. ప్రభువును చూచుటకై ప్రజలందరూ రాగా విభుమహిమనుగాంచా విశ్వమిమము కోరా శుభములు కూర్చుచుమాలోన శోభిల్లు యేసును చూపుదము. సేవకులు కూడా ఎవరిని చూపించాలి చెప్పండి? మనం కూడా యేసు ప్రభువునే చూపించాలి. వాయిద్యాలు వాయించేటప్పుడు అందులో యేసయ్యే కనబడాలి. వర్తమానం అందించేటప్పుడు అందులో ప్రభువే కనబడాలి. మీకు కూడా రాగానే ఏం కనపడాలి? ప్రభువే కనపడాలి. ప్రభువే. నేను వీలైనంత మట్టుకు ఉదాహరణలు కూడా జరిగినాయి చెప్పాలన్న ఆశ. ఒక ఆయన వచ్చాడు, అయ్యగారు బూరలన్నీ పలాన కలరే కట్టారేంటి అన్నాడు. అంటే వాడి పనిలో వాడు ఉన్నాడు. బూరలు ఏ కలర్లో కట్టాడు? కొంతమంది ఉంటారు ఇట్లా సేవకులు హింసించేవాడు. బాగా వినాలి లేకపోతే అర్థం కాదు మీకు. మళ్ళా అంటున్నాడు ఇంకో సంవత్సరం వచ్చి ఆ స్టేజ్ మీద మా వాడు ఒక్కడు అన్నలేడు అయ్యగారు అంటున్నాడు మళ్ళా. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? స్టేజ్ మీద అంటే వాళ్ళోడు ఒకడు కూడా లేడంట. ఇట్లాంటి కుక్కలు ఉన్నారు, జాగ్రత్త. వాని కన్నులను ప్రభువు ముడితే కానీ కృప దొరకదు వాడికి. నువ్వు స్టేజ్ మీద చూసినా స్టేజ్ కింద చూసినా ప్రభువు మాత్రమే కనపడాలి నీకు. అప్పుడు నీ జీవితం బాగుపడుతుంది. కులం కనపడకూడదు, మతం కనపడకూడదు. మనవరాలా, మనవడా, మునిమనవడా, మబ్బాయా, మబ్బాయి కాదా, మా ఊరు నుంచి వచ్చినోడా అనేది కనపడకూడదు. పాట పాడేటప్పుడు అయ్యా బిడ్డ పాట పాడుతుంటే ప్రభువును చూచానయ్యా నేను. ఆ సహోదరి పాడేటప్పుడు ప్రభువును చూచి. పిల్లలు వింటున్నారా? మొన్న మధ్య ఒక పిల్లని పాట పాడమని మైక్ ఇస్తే ఏదో పెద్ద మీటింగ్ పెట్టారులే, చెప్పను దాని టైటిల్ పేరే ఘోరం. ఎడ చూడండి, మందిరంలో ప్రవేశించండి అందరూ. అది చూసి ఈ పిల్లలు ఈ మధ్య ఆ రకంగా కట్ చేసుకొచ్చి అలాంటి కుక్కలను చూడటానికి వస్తున్నారు ఇంకొంతమంది. చాలా విచారం. మీకు తెలుసా? మీరు నవ్వండి కానీ గట్టిగా తీసుకోండి. ప్రభువు కాకుండా మీకు ఎవరన్నా ఇక్కడ కనబడితే అది మీకు ఆశీర్వాదం కాదు. ప్రభువును మాత్రమే చూడాలంతే, ఇక అందులో అనుమానం లేదు. ఈ తల్లి ఉందా? వచ్చి వచ్చే రావడంలోనే ప్రభువా అంది నెంబర్ వన్. ఎస్ఐను ప్రభువుగా గుర్తించిందండి. ప్రభువా, లార్డ్, ఎల్ఓఆర్డి, లార్డ్. ఏరా నువ్వేమన్నా పెద్ద లార్డువా అంటారే మన వాళ్ళు తెలుగు వాళ్ళు. లార్డ్, ప్రైజ్ ద లార్డ్. లార్డ్ అనే పదము దేవునికి మాత్రమే. మన దేవుని పేరు యెహోవా, యావే. అందుకే మనం హల్లెలూయా యా అంటామే. యా హల్లెలూయా అంటే దేవుని నామం. అది యూదులు ఆయన నామము అతి పరిశుద్ధం కాబట్టి ఆ నామమును ఉచ్చరించుటకైనను మాకు అర్హత లేదయ్యా అని దేవుని నామమునకు బదులుగా ఆయనను ప్రభువా అని పిలుస్తారంట. అడునాయ్ అంటే ప్రభువా. ప్రభు అంటే ఏలేవాడు, ఏలేవాడు. ఈ ఇంగ్లాండ్ పాలకులు కూడా లార్డ్ బెంటిక్ అని చదువుకునే ఉంటారుగా మీరు. లార్డ్
అని పెట్టుకుంటారు. కానీ వాళ్ళ లార్డ్ పెట్టినప్పుడు చిన్న ఎల్ పెడతారు వాళ్ళకి, స్మాల్ ఎల్. దేవునికి వాడేటప్పుడు మాత్రం క్యాపిటల్ ఎల్. క్యాపిటల్ ఎల్ పడిందంటే ఎవరాయినా సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయన నామమే ఘననీయమైన నామం. దేవునికి స్తోత్రం. ఆ పేరును గురించి ఆమంటుంది, ప్రభువా మన దేశంలో ఉన్నటువంటి సమస్యల్లో ఒక సమస్య ఏంటంటే సంఘానికి ఉన్నటువంటి సమస్యలు ఒక సమస్య. అన్యజనులకు సువార్తను అందించినప్పుడు అట్లాగేనయ్యా అట్లాగేనయ్యా, అందరితో పాటు యేసయ్యని కూడా ఒక దేవునిగా పెట్టుకుంటానయ్యా అంటారు. దానికేమో పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమాత్రం చెప్పండి రా రెండు మాటలు మీరు కూడా నాకు ఒప్పుకోవడం లేదు. దేవుళ్ళలో యెహోవాయే దేవుడని రాయబడింది, మీకు అందులో అనుమానం లేదు. దేవుడు ఒక్కడే సృష్టికి కర్త, మూల పురుషుడు, సర్వమునకు ఆధారభూతుడు. ఆయన ఆయనను ప్రభువుగా గుర్తించావా? లేకపోతే ఊరికినే మాయ మాటలు చెప్తావు, ఇరగదీసేస్తున్నారు కొంతమంది ఇక్కడ తిరిగి, అబ్బా ఇక పనంతా ఈ సిస్టర్దేరా అన్నట్టుగా తిరుగుతున్నారు. సేవకులు మరి ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడ కూర్చున్నారు? అయ్యగారులు ఉన్నారు కొంతమంది. అయ్యగారు పద్దాక స్టేజ్ ఎక్కుతారు, ఆడు ఒకసారి కాఫీ తెస్తాడు, ఒకసారి ఇంకోటి తెస్తాడు, ఇంక ఏదో ఒక రకంగా వాడు స్టేజ్ ఎక్కాలి, వీళ్ళందరికీ కనబడాలి. ఇంకొకటి ఆ మధ్య పక్కన చెరిట్టి తీసుకుతున్నాడు, నాకు ఇసరడానికి కాదు, చెప్పరేంటి అందరికీ. ఇలాంటి పిచ్చ పనులు మనం చేయకూడదు. మనం చేయవలసిన పని ఏంటంటే యేసయ్యను ప్రభువుగా గుర్తించాలమ్మో. ప్రభు రక్షకుడు, విమోచకుడు. మీరు ఎవరికైనా జాన సుందరరావు గారు తెలిసేమో, మొవ్వే అయింది, హైదరాబాద్లో పరిచయం చేశారు, గుణదలో ఐపీసీలో చేశారు. గొప్ప దైవజనుడు, దైవజనుడు అని పిలవచ్చు అంటే ఇది ఇలా ఉండాలి అన్నంతగా ఆయన జీవించారు. మీలో కొంతమందికి తెలుసు ఐపీసీలో ఉన్నవారు. ఒకసారి జాన సుందరరావు గారు గుణదల్ ఐపీసీ కన్వెన్షన్లో చెప్పారు, మాసిలామణి గారు, ఏబీ మాసిలామణి గారు అమెరికా పెడితే వాళ్ళు అక్కడ గడగడగడగడ వణికిపోయేవాళ్ళంట. మాసీ మాసీ ఈజ్ కమింగ్, మాసీ మాసీ అని అన్నాడు. సచ్ గ్రేట్ థియాలజీ అని వస్ గొప్ప బోధకుడు, ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాల్లో నడిపించు నానా ఓ పాట రాసినటువంటి మాసిలామణి గారు. ఆయన వస్తుంటేనే వణికిపోతుంటే మరి దేవుడు వస్తే ఎంత? దేవుణ్ణి మనం ఎలా తీసుకోవాలి, అంగీకరించాలి ప్రభువుగా అన్నది ఆమె ప్రభువా అన్నది మొట్టమొదటి మాట. రెండవ మాట ఏమంటుంది, ఆహా ఈవిడికి మొత్తానికి బ్యాక్గ్రౌండ్ తెలుసు, ఆయన ఎవరో తెలుసు. వింటున్న వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. మధ్యలో ఏమీ లేదులే, మైక్ చెక్ టెస్ట్ 1 2 3 అన్నట్టు. దీన్ని మిమ్మల్ని కూడా చెక్ చేద్దాం. దావీదు కుమారుడా అంది, పిల్లలందరూ చెప్పండి. దావీదు కుమారుడు అంటే ఎవరు? యేసయ్యే అమ్మా. డేవిడ్ కుమార్ అని పెట్టుకుంటారు కొంతమంది. ఎవరు డేవిడ్ కుమార్ అంటే? యేసయ్య. మరీ కుమార్ అని పెట్టుకుంటారు కొంతమంది. ఆయన ఎవరు? ఆయన కూడా యేసుబాబే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పేరు ఉన్నతమైన నామం, అన్ని నామముల కన్నా పైనామము యేసును నామము, ఎన్ని తరములకై పరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము సాతాను శక్తులు, యేసు నామము సాతాను శక్తులు. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా, పాడాలి హల్లెలూయా.
హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా బోలో యేసుక్రీస్తు మహారాజుకు రానయున రారాజుకు రక్షణనిచ్చిన యేసు స్వామికి హల్లెలూయా అన్ని నామములకన్నా పైనామం పైనున్న ఆకాశం అందే గాని క్రిందనున్న భూమి అందే గాని చెప్పండి నాన్న భూమి క్రిందనున్న నేళ్ల ఎందే గాని ఈ నామమున తప్ప మామూలు నామం అనుకుంటున్నారంటే యేసయ్య నామం అంటే యేసయ్య నామం శక్తి గల నామం సాటి లేని నామం మధుర నామం పాపము పోయే నామం రోగము కుదర్చబడే నామం ఆమె మొత్తానికి ఎక్కడో వాక్యం వినే ఉంటుంది అయ్యారు లేకపోతే దావీదు కుమారుడు అని ఎలా అంటుంది ఒక అన్యురాలు వాక్యం ఇంట్లో ఇవాళ వచ్చిన సమస్య ఏంటి చెప్పిన ప్రజలతో ఓ తంబలు తంబలుగా వచ్చి పడుతున్నారు కానీ వాక్యాన్ని రాసుకోవట్లా వాక్యాన్ని వినడం వల్ల వాక్యాన్ని పట్టుకోవట్లా సేవకులు కూడా చాలామంది వర్తమానాలు అందించట్లా వర్తమానంలో వాక్యం చెప్పట్లా ఇక్కడ చిన్న వచనం చదివించడం ఢిల్లీ వెళ్ళిపోవటం ఏమండి అయ్యారు చిన్న వాక్యం చదివించడం రాజకీయం గురించి చెప్పడం చిన్న వాక్యాన్ని వాక్యంగా వింటే మీకు కూడా ఆశీర్వాదం వాక్యమును వినడమే కాదు అమ్మాయి వినాలి వాక్యాన్ని మీరు ప్రార్థనలో పెట్టి ప్రార్థన చెయ్యాలి నానా వాక్యాన్ని సేవకులు కూడా నేను గమనిస్తున్నాను నిన్న అక్కడ వర్తమానానికి ఇచ్చారు అయిన తర్వాత ఒక పాస్టర్ గారికి చిన్న ప్రార్థన చేయమనిస్తే పెద్ద ప్రార్థన చేశాడు కానీ అందులో ఇంత వాక్యం అన్నా కానీ పెట్టలేదే గారు పొగట్టమే సరిపోయింది ఆడిని బొగిడి ఈయన్ని బొగిడి అందరిని బొగిడాడు ప్రార్థనలో మీరు మీ ప్రార్థనను దేవుడు అంగీకరించాలి అంటే అందులో వాక్యం పడాలి పట్టు దొరకాలంటే వాక్యం పడాలి మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి ఎవరైనా సాంగ్ రైటర్స్ ఇక్కడ ఉంటే పాటలు రాసే బిడ్డలు కూడా పాటల్లో వాక్యం పెడితే ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది వాక్యం పడాలి బిడ్డల హృదయాల్లో కూడా వాక్యం పడాలి వాక్యం పడితే వాళ్ళు ఎక్కడికి పోరు సంఘాలతో కూడా నేను మాట్లాడు ఎక్కువ దేవుని బిడ్డలేక ఇక్కడ సంఘాలకి ఉన్నది చూడండి కొంతమంది ఊరికి ఆ మందిరానికి పోయి ఈ మందిరానికి పోయి ఈ మందిరానికి పోయి అటు ఇటు తిరిగే వాళ్ళు ఉంటారే వాళ్ళు వాక్యం తెలియనోళ్ళు మొవలోనంట ఎవరో ఒక పాదిరి గారు మీటింగ్లు పెడుతున్నాడంట చెప్పులు లేకుండా వెళ్ళిపోతే స్వస్థతలు వచ్చేస్తున్నాయి ఏంటంటే చెప్పులు లేకుండా పోతున్నాడు ఏమన్నా ఉందా అర్థం ఏమన్నా ఉందా వాక్యం పడకపోతే నువ్వు ఎట్లాగే తిరుగుతావు ఈ తల్లి ఎక్కడో కానీ మొత్తానికి యేసును గూర్చి విన్నది వినబట్టే ఆమెకు యేసయ్యను ప్రభువును ప్రభువుగా గుర్తించింది వినబట్టే దావీదు కుమారుడా అంటే ఇజ్రాయేలీలు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు మొత్తానికి ఈవిడ మొత్తానికి బ్యాక్గ్రౌండ్ ఎక్కడో పట్టింది ఊరికే రాలా ఊరకే వచ్చిన వాళ్ళు ఊరకనే పోతారు అది వేరే సంగతి వీళ్ళు కూడా అంతే ఏం రైట్ వచ్చామని ఊరికే వచ్చా ఏం చేస్తున్నామమ్మా ఏమిలా టైం పాస్ సండే కూడా ఒకడు ఊరికే వచ్చాడంట సెల్ ఫోన్ నొక్కుంటా కూర్చున్నాడు సండే ఖాళీగా ఉన్నాడనంట ఒక గంట టైం పాస్ చేద్దామని వచ్చాడంట ఎక్కడ మందిరంలో టైంపాస్కి ఇక్కడ ఉన్నావా యేసయ్య చివరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు చిందిస్తే నువ్వు టైంపాస్ చేస్తావా టైంపాస్ కొరకు మీటింగులు పెడతావా టైంపాస్ కొరకు పాట పాడతావా ఊరికే ఒక్క పాట కూడా ఊరికనే పాడకూడదని నా ఉద్దేశం ఒక్క వర్తమానం కూడా ఊరికే ప్రభువా నువ్వు దీని కొరకు ప్రాణం పెట్టావు ప్రభువా నువ్వు దీని కొరకు ప్రాణం పెట్టావు ఆమె వచ్చి అంటుంది దావీదు కుమారుడా నన్ను అది కూడా చాలా బాగుంది నాన్న నన్ను కరుణింపు మంది ఎవరిని కరుణించాలంట దయ్యం పట్టింది ఎవరికి కుమార్తెకు
దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టినదై బహుబాధపడుచున్నదని కేకలు. కుమార్తెకి ఏం పట్టిందంట? మగ పిల్లలు చెప్పండి రా, తల్లికి పట్టిందా పిల్లకి పట్టిందా చెప్పండి. కుమార్తె కంటే తల్లిగా పిల్లక, పిల్లక పట్టింది. అవి కూడా కొంచెం స్టాండర్డ్గా ఉన్న వాళ్ళు చూసుకుంటాయి అన్నమాట. తల్లిని బట్టిన సుఖమే ఉందరా, పెద్దది అయిపోయింది కదా. ఈవిడనైతే ఎక్కువ కాలం బాగా తిప్పచ్చు అని పడుచు పిల్లను పట్టింది. దయ్యాలకు కూడా ఎవరు కావాలి? పడుచు పిల్లలే కావాలి, తెలివైన వాళ్ళు కావాలి. అయితే గొప్ప సంగతి ఏంటండి, ఈ తల్లి మంచి తల్లి. తల్లులు ఇక్కడ ఉన్నారు, అందరు స్తోత్రం చెప్పండి. మీరు కూడా పిల్లల్ని గమనిస్తూ ఉండాలి. పిల్లల్ని గమనిస్తూ ఉండి అమ్మాయి పరిస్థితి బాగుందా లేదా. ఈ పిచ్చి తల్లులు అంటూ ఉంటారు ఎప్పుడు, అబ్బా మా అమ్మాయి అండి, మా అమ్మాయి మో. కానీ అమ్మాయి చేసే అల్లరి చాలామందికి తెలియదు. వీళ్ళ సంగతి అయితే సరాసరి. మా అబ్బాయికి ఏమీ తెలియదు అనుకుంటేది మా అమ్మ. అలా మీ మీద ఎందుకులే, నా మీద చెప్పరేమో. కానీ నేను చేసే అల్లరేమో ఇంత అంతా కాదు. అది ఏ పిల్లలకైనా ఇదే తంతు. కానీ అమ్మ ఏం చేయాలి? ఒక కన్ను వేసి ఉంచాలి పిల్లల మీద. మీరు సామెతల గ్రంథము 31వ అధ్యాయం అనుకుంటా, అంతేనా గారు? అక్కడ చదివితే గుణవతి అయిన భార్య, ఆ గుణవతి భార్యను గురించి, గుణవతి అయిన భార్యను గురించి రాస్తూ ఏం రాశాడంటే, ఆమె తన ఇంటి వారి నడతలను అని లేదు బ్రదరు, ఎట్లా కనిపెట్టాలంట? అందులో ఉన్న చదవండి, వచ్చిన చెప్పేవరన్నా 27 వచ్చిన సామెతల గ్రంథం చివరి అధ్యాయం చదవండి. ఆమె తన ఇంటి వారి నడతలను, మనకి ఆవిడికి తేడా ఏంటో చెప్పనాయి గారు. మనం పక్కింటి వారి నడతలను కనిపెడుతున్నాం, అక్కడ కొడుతుంది దెబ్బ. ఆవిడ గుణవతి అయిన భార్య అయితే ఏం చేస్తుంది? పక్కింటాళ్ళ నడతలు కాదు చెప్పండి, తన ఇంటి వారి నడతలను బాగుగా. పెళ్ళిలో క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? నన్ను అడిగితే ఆడపిల్లలకు రక్షణ పొంది, బాప్తిజం పొంది, మారు మనసు పొంది, పరిశుద్ధాత్మ పొంది. ఈ 30వ అధ్యాయం, 31వ అధ్యాయం కంటిన్యూస్గా మీరు అప్పచెప్పేయాలి. అప్పచెప్తేనే పెళ్ళి అనాలి అయ్యగారు. వస్తుందా రాదా చెప్పండి అయ్యగారు. దెబ్బతో వచ్చేస్తుంది అన్నాడు చెప్తున్నారు అయ్యగారు కూడా. లేకపోతే పెళ్ళి లేదు. కానీ అద్భుతమైన విషయాలు ఆడపిల్లలకి, అద్భుతమైన విషయాలు ఉన్నాయి అందులో. అద్భుతం అంటే అద్భుతం. నన్ను అడిగితే దేవుని బిడ్డలుగా మీరందరూ 31వ అధ్యాయం మీరు కంఠస్థం చేయండి, దేవుడు మిమ్మల్ని ఎంతగా దీవిస్తాడు. అమ్మో తమ ఇంటి వారి నడతలనంట ఏం చేస్తుందంట? బాగుగా. ఈ తల్లి కూడా అలాంటి తల్లి అయి ఉంటుంది. ఏం కనిపెట్టింది? మొత్తానికి నా బిడ్డకు ఏదో తేడాగా ఉంది, ఈ బిడ్డకు ఏదో తేడాగా ఉంది. ఏమైందమ్మా, నీరసంగా ఉంటుందా? కాదేదో తేడాగా ఉంది. ఏం తేడా? ఏదో పట్టిందంట. ఏం పట్టింది? నీకేదో పట్టేడుస్తున్నావే అనరా మనకు పల్లెటూళ్ళలో, అంటారనరా? అంటే ఏం పట్టినట్టు? ఏదో పట్టేడుస్తున్నావే అనకూడదు. ఏం పట్టిందో నువ్వు గమనించగలగాలి ఒక తల్లిగా. మంచి తల్లి ఏం చూసింది? నా కుమార్తెకు. కొంతమందికి ఏం పట్టిందో తెలీదు. మా ఊరు ప్రక్కన గోడపాడనుంది, మా ఇంటి ప్రక్కనే ఉంటుందిలే దగ్గర కొంచెం. అక్కడ ఒక పిల్లకు బాగోట్లేదంటే కింద పడి కొట్టుకుంటుంది, తేడా చేసింది. అక్కడ ఒక తుంట రోడ్డు ఉండి ఉంటాడు, గబుక్కుని బాగోపోయేసరికి 108 కొట్టేశాడు. తుంట రోడ్డు అని ఎందుకన్నానంటే ఇంటి వాళ్ళు చెప్పలా, వాడే కొట్టేశాడు. 108 కుయ్యి 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 మంట వచ్చేసింది, గబగబా ఎక్కిచ్చేశారు. మాది కూడా ఆన్లైన్ గోడపాడు రోడ్డులోనే ఉంటుంది. ఆ వంతిన దాకా వచ్చేవరకు విషయం ఏంటని అన్నీ జస్ట్ చూసి, ఏంటమ్మా అసలు తేడా ఏంటని అడిగారంటే అందులో ఎక్కించుకున్న వాళ్ళు, ఏమి లేదయ్యా దయ్యం బట్టి ఏడిపిస్తుందని చెప్పిందంటే వాళ్ళమ్మ. దయ్యమా? మరి దయ్యం పడితే మమ్మల్ని ఎందుకు పిలిచారు?
ఆయన ఆ వంతెన మీద దించేసి వెళ్ళిపోయారు. అక్కడి నుండి మా దగ్గర తీసుకొచ్చారు కాబట్టి మాకు తెలిసింది. ఈ దినాల్లో పిల్లలను రకరకాలైన దయ్యాలు పట్టి చెప్పండి, పగలు పడుకొని ఇవ్వట్లా, రాత్రి పడుకొని ఇవ్వట్లా, అర్ధరాత్రి కూడా అడుదిరగా ముసలమ్మ అనుకుంటుంది, అయ్యో ఏంటి అటు ఇటు తిరుగుతున్నాడు, మైండ్ చెడిపోయినట్టుంది, చెవుల్లో వైర్లు పెట్టుకున్నాడంట, అడుదిరగా ఇడుదిరగా 1 గంట టైంలో మైండ్ చెడిపోయింది అనుకుంటుంది ముసలమ్మ. నాయన మరే ఒరే పిల్లోడికి బాగోలేదయ్యా, ఏదో పట్టిందయ్యా. ఆవిడకేం తెలుసు అందులో ఏదో ఉందని? అది ఒక దయ్యం. మీలో కొంతమంది దయ్యం బట్టి అనుకుంటున్నారు, ఆ దయ్యం కాదులేండి సెల్ ఫోన్ అనుకుంటున్నారు, అది ఒక దయ్యం. అది బట్టితే వాడిని కూర్చోనివ్వదు, నుంచోనివ్వదు, అమ్మ మాట ఎన్నివ్వదు, నాన్న మాట ఎన్నివ్వదు, వాడి ప్రాణం తీసేదాక ఏడిపిస్తాను ఉంటుంది. ఎంత విచిత్రం. అమ్మలారా, మదర్స్ హ్యాస్ అ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ, అఫ్ కోర్స్ ద ఫాదర్స్. ఇప్పుడు మీరు ఆదికాండములోనికి వస్తే అక్కడ 27వ అధ్యాయం 26వ అధ్యాయాల్లో అంతేనా గారు, ఇస్సాకు కొడుకుతో అంటాడు, ఏసావుతో, కొడుక నేను వృద్ధాప్యంలోకి వచ్చాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు వెళ్ళి వేటాడి మాంసమును పట్టురా అంటాడు. ఈలోపుగా అమ్మ బాగా విని, ఎవరన్నా చదివితే భలే ఉంటుంది ఆ వాక్యం చదివితే, 27వ అధ్యాయము 5వ వచనం. అబ్బా ఎంత బాగుంది నాన్న ఈ సంగతి, రే పెద్దడా నిన్ను ఆశీర్వదిస్తానని అంట తండ్రి కుమారునితో చెప్తుంటే రెబ్కా ఏం చేస్తుందంట, రెబ్కా వినుచుండెను, ఏసావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళినప్పుడు రెబ్కా తన కుమారుడగు యాకోబును, ఈ మాట మీతో ఎట్లా చెప్పాలో, చూచి అంటే ఆడు అక్కడ ఉన్నాడు కాబట్టి చూడగలిగింది, ఆడి ఉంటేగా. చాలామంది పిల్లలు చూడటానికి చెప్పండి అందుబాటు, ఒకవేళ కనుక మీకు వాక్యం తెలిసిన వాళ్ళు ఉంటే అర్థమవుతుంది. యాకోబు కనుక అక్కడ దగ్గర లేకపోతే కళ్ళకు కనబడేవాడు కాదు, ఎవరు చెప్తున్నారు అక్కడ అట్లా చెప్పాలి, కనబడేవాడు కాదు, కళ్ళకు కనబడకపోతే ఆ రోజు ఆశీర్వాదం దొరికేది కాదు. మీకు ఆశీర్వాదం దొరకాలంటే అమ్మకు అందుబాటులో, ఆశీర్వాదం దొరకాలంటే నాన్నకు అందుబాటులో, ఆశీర్వాదం దొరకాలంటే దేవుని సేవకులకు చెప్పండమ్మా అందుబాటులో ఉండాలి, ఉండాలి. నువ్వు ఎక్కడో తిరిగి వస్తానంటే ఎట్ట కుదురుద్ది, అందుబాటులో. రెబ్కా యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యైన ఏసావుతో మృతి పొందక మునుపు నేను తిని నిన్ను యెహోవా సన్నిధిని ఆశీర్వదించునట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా, అసలు ఎట్లా చెప్పాలి మీకు ఈ మాటలు, అందరిటి చూస్తేనే అర్థమవుతుంది, మాట్లాడకుండా ఇటు చూడాలి, ఏ వర్తమానం అయితే విందో అయ్యగారు ఎగ్జాక్ట్గా దించేస్తుంది తెచ్చి. ఎవరి దగ్గర? కొడుకు దగ్గర. అడుగో వచ్చాడుగా మా సురేష్. నేను గమనిస్తూ వచ్చింది ఏంటంటే, నేను కూడా ఒక ఐపీసీ పాస్టర్ గారి అబ్బాయిని, ఇప్పుడు 24 ఏళ్ళుగా సేవా పరిచర్యలో ఉన్నా, నాయన వ్యక్తిగతంగా స్టార్ట్ చేసి, అంతకుముందు చిన్నప్పటి నుంచి డ్రమ్ము మోసేది, లైట్ మోసేదిగా, కనీసం ఒక 38-40 ఏళ్ళ లోపుగా 7 ఏళ్ళకు మొదలుపెట్టిన 40 ఏళ్ళ నుండి పరిచర్యలో చూస్తూ చేస్తూనే ఉన్నాం. నేను గమనించింది ఏంటంటే, వాక్యము వినే సేవకులందరినీ ప్రభు దీవించాడు అయ్యగారు. సేవకులు కూడా వాక్యమును వినాలి, పట్టుకోవాలి, వాక్యమును పట్టాలి. ఈ రెబకమ్మ తన భర్త మాట్లాడుతున్నప్పుడు వాక్యాన్ని పట్టేసింది, వినేసింది, కొడుక రే రా ఆశీర్వాదం ఉంది రా. చూసారా, మీ బిడ్డలు ఆశీర్వదించబడాలని ఎంతమంది తల్లులు కోరుకుంటున్నారు, ఒకసారి ఏమనుకోకుండా నిజంగా చేతులు చూపించండి. కొంతమంది దానికి కూడా బద్ధకమైన చేతులు చూపి, 2 చేతులు చూపించండి తల్లులు, మీరు పట్టాలి.
మీ బిడ్డలు ఆశీర్వదించబడాలంటే మీరు వాక్యాన్ని పట్టాలి. ఇక్కడ అద్భుతం ఏంటో చెప్పను, ఇందాక చదివిన వాక్యంలో నన్ను కనుకరించమందాయి గారు ఏమంది, నా బిడ్డను కరుణించమందా, ఎవరిని కరుణించమంది అంటే నా బిడ్డ అవసరత అంటే నా అవసరతే, నా బిడ్డ ఆశీర్వదించబడటం అంటే నేను ఆశీర్వదించబడినట్లే అని పట్టుకుంది. యేసయ్య దగ్గరికి వచ్చి దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టినదై, అంటే దయ్యాలు పడితే ఏం చేస్తాయి గారు, బహుబాధ పడతాయంట, మామూలుగా కాదు. అబ్బా మంచి తల్లిరా, తట్టుకోలేకపోయిందమ్మా, బహుబాధ అంటే ఎట్లా, మొన్న చెప్పాను ఎక్కడో విడిచూడండి, మేము కూడా గడిచిన 24 సంవత్సరాలుగా స్కూల్ని నడిపిస్తున్నాం, విడిచూడరా, కొంతమంది టీచర్స్ ఇదివరకు ఎప్పుడు కాదు, విడిచూడండి, తొడపాసి ఉంటారు ఇక్కడ పట్టుకుంటారు మెల్లగా, మనకు తెలియదు కింద బెంచ్ కింద ఇక్కడ ఉంటాడు వాడు, ఇదిగో మనమేమి ఇట్ట పైకి చూస్తాం, అంటాడు మిగిలిన వాళ్ళు ఏంటి వీడు ఏమైంది బాగానే ఉన్నాడుగా అనుకుంటాడు, బాగుంటాం కాదు, ఆడికి ఏం కలుగుతుంది కింద బాధ, ఇంకా తిప్పితే ఇప్పుడు లేవు, ఈ పిల్లలకు తెలియదు తొడపాశాలు, మనకు తొడపాశాలు పెట్టినప్పుడు తోళ్ళు ఊడిపోయిన సందర్భాలు ఉన్నాయి, అట్ట ఊడబట్టే దేవుని కృపలు ఇక్కడ ఉన్నాం అయ్యగారు, ఇప్పుడు అట్లా ఊడే అవకాశం లేదు, వీళ్ళేమో తిరగండి రా మీ ఇష్టం వచ్చినట్టు అంటున్నారు, దెబ్బ వేయకూడదు, తిట్టు తిట్టకూడదు, ఏమీ అనకూడదు, తిరగండి మీ ఇష్టం అనాలంట. దేవునికి స్తోత్రం, ఒక్క విత్తనం పడ్డా పడద్దులే మంచిదే, ఏం పర్లా, స్తోత్రం పడింది ఊరికనే పోయే పోయేటప్పుడు పడుతుంది విత్తనం, హల్లెలూయా, ఎక్కడికి పోదు, విత్తనం పడిందంటే ఏదో ఒకరోజు ప్రభు ఇక్కడికి తెస్తాడు, తెస్తాడా తేడా, చక్కగా వింటున్నారు మీరు, బహుబాధ పెడుతుంటే అమ్మ చూసింది. మీలో చాలామంది తల్లులు పిల్లలు బాధపడేదాన్ని గమనించట్లా, ఏదో వీళ్ళు నొక్కుంటున్నారులే అనుకుంటున్నారు, పిల్లల వేదనను గమనించే తల్లులు ఈ రాత్రి కావాలి, పిల్లల పరిస్థితిని గమనించే తల్లులు ఈ రాత్రి కావాలి, పిల్లల యొక్క అవసరతను గమనించినటువంటి రెబకా వంటి తల్లులు కావాలి, తండ్రిని మనస్సును గమనించే తల్లులు కూడా కావాలి, అప్పుడు బిడ్డలు ఆశీర్వదించబడతారు. పిల్లలు వాళ్ళకు వాళ్ళే పెరగరు నానా, మీరు 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 శ్రద్ధ చేయాలి. స్తోత్రం, మీ పాస్టర్ గారు చాలా గొప్ప దైవజనుడని నేను విన్నాను, చూడలేదు, ఒకవేళ చూసానేం గుర్తులేదు, వారి బిడ్డలు ప్రభువులో ఇక్కడ భక్తిగా ఉండడాన్ని చూడటాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఒకవేళ ఎక్కడన్నా కుతికాతి చెదిరినా ప్రభువు మరల కృపను చూపగలిగిన దేవుడు, నీతిమంతుల ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. అయ్యా ఏంటమ్మా వచ్చావు, నా బిడ్డ బహుబాధ పడుచున్నదండి అంట, ఏం చేస్తుంది, కేకలు పెడుతుందంట, అయ్యగారు కేకలు పెట్టొచ్చా, ఎవరో మరి కొన్ని సంఘాలు, కొన్ని సంఘాలే, ఒకవేళ అక్కడి నుంచి వస్తే మీకే చెప్తున్నాను, నాకేం డౌట్లు ఉండవు, కొన్ని సంఘాలు అంటున్నారంట అసలు స్త్రీలు సంఘంలో మాటలయే ఆడకూడదన్నారు, అదేమంటే ఎక్కడో ఒక చోట ఉంది కదా అది సంఘములో స్త్రీ, అది పట్టుకుని ఇక ఏం పట్టుకోరు వాళ్ళు, 100 చోట్ల రాసినవి పట్టుకోరు, ఇక వాళ్ళకి కావాల్సిందే పట్టుకుంటారు. ఇక్కడ ఏసయ్య దగ్గరికి వచ్చిన స్త్రీ మౌనంగా ఉందా, కేకలు పెట్టిందా సురేష్ బ్రదరు, కేకలు పెట్టేస్తుంది. నేను అనుకోవటం ఇట్లా పల్లెటూరు తల్లి అయి ఉంటుంది, ఏమండి పల్లెటూరు వాళ్ళు ఏముందో, ఓ కేకలేక అదే సిటీ అని హలో అక్కయ్యో, స్లోగా ఏడ్చేటప్పుడు కూడా స్లోగానే, ఇదిగో మనిషి చచ్చిపోయి అక్కడ ఏడుతుంటే ఇట్లా దుడుస్తుంటే దానికి ఏమైనా అర్థం ఉందా, గుండెలు బాదుకుంటూ కేకలు పెడుతుంది, అయ్యా అయ్యా నోటికాడకు వచ్చిన బిడ్డ, అయ్యా అయ్యా మృక్కులు మృక్కి కన్న బిడ్డయ్యా, ఎన్నో ఆశలు పెట్టుకున్నానయ్యా కడుపులో ఉన్నప్పుడు, 9 నెలలు 10 నెలలు మోసేటప్పుడు అయ్యా బిడ్డ ప్రయోజకురాలు అవుద్ది అనుకున్నానయ్యా, అయ్యా 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 అని కేకలు పెడుతుందంట. బిడ్డల కొరకు ఎప్పుడైనా కేకలు పెట్టావా, బిడ్డల కొరకు ఎప్పుడైనా మందిరానికి వెళ్ళి ప్రభువుని అడిగావా, బిడ్డల కొరకు ఎప్పుడైనా మనవి చేసావా, జాన్ వెస్లీ అని పేరు విన్నారా మీరు,
గొప్ప దైవజనుడు, ద ఫౌండర్ ఆఫ్ ద మెథడిస్ట్ చర్చెస్. సూజన్ వెసిలీకి 19 పిల్లలంట. 19 పిల్లల్లో జాన్ వెసిలీ ఒకడు. 19 పండుకోబెట్టి ప్రార్థన చేసేదంట ఆయన. నేను విన్నది ఏంటంటే, జాన్ వెసిలీ తల్లి సూజన్ వెసిలీ వాళ్ళ తల్లికి వాళ్ళు 22 పిల్లలంట. మరి తల్లులు ఎట్లా కన్నారు? మా అయ్యగారు ఇదిగో జార్జ్ ముల్లర్ అయ్యగారు వచ్చారు చేసి చూపించినట్టే. పద్మాబాయమ్మ గారు అని గొప్ప దైవజనురాలు అవనిగడ్డలో. అమ్మగారు 10 కట్టారు. వాళ్ళ బిడ్డలు చాలా ఉన్నతమైన రీతిలో ఆశీర్వదించబడ్డారు. శామ్యుల్ ఆర్థర్ గారు మీలో కొంతమందికి తెలిసేమో సేవా భారత్లో ఉన్నారు. ఇప్పుడు వారి కుమారుల్లో ఒక కుమారు అయ్యగారు అందరికంటే కడపటి వాడు, 10వ వాడు నా స్నేహితుడు జార్జ్ ముల్లర్ గారు. 10 కని ప్రభువు కొరకు పెంచింది ఆమె. 10 కని మనం ఒకడుంటే రాలేమన్నా. 10 కనడం మాత్రమే కాదు, 10 మళ్ళా 10 కట్టింది ఆమె. ఎండలో నడిచెళ్ళేవారట. ఆ దినాల్లోనే భర్త గారు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్, BDO. ఒక ఆఫీసర్కి భార్యగా ఉంటూ పిల్లలందరిని చూసుకుంటూ ప్రభువు కొరకు కష్టపడి. దేవుని బిడలారా, స్త్రీ సంఘంలో మాట్లాడొచ్చా? యేసయ్య ముందు మాట్లాడింది. అలానా కేకలు పెడుతుంది యేసయ్య పంపించేయమంటున్నారు. ఎవరు? శిష్యులు, పెద్దయ్య గారులు. శిష్యులు అంటే అపొస్తలులు. చదవండి ఏమన్నారు, తర్వాత మీకు అర్థమవుతుంది. అందుకు ఆయన ఆమెతో, ఇదేంటి భలే ఉంది, విశ్వాసులు కొంచెం వీడు చూడండి, దైవజనులు కూడా కొంచెం వీడు చూడండి. నన్ను ఎట్లాగో పిలిచారుగా పులిపాక. పులిపాక అంటే మాకు తెలియదు, మా సువార్తమ్మ గారు ఇక్కడ ఉంటుందని ఎప్పుడో మా చిన్నప్పుడు అనుకునేవారు. బాయమ్మ గారు కుమార్తె, విల్సన్ గారు, సువార్తమ్మ గారు. ఈరోజు నేను రావడానికి ప్రభు సహాయం చేశాడు, ప్రభు అవకాశాలు ఇస్తాడు. ఇటు చూడండి, ఇసయ్య దగ్గరికి ఆమె వచ్చి అయ్యా అని కేకలు పెడుతుంటేనంట, ఆయన మౌనంగా ఉన్నాడట. ఎవరాయినా ఇసయ్య మౌనంగా కూడా ఉంటారా? అంటే ఉన్నాడు. ఇక్కడ మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఇసయ్య మౌనంగా ఉండే సందర్భాలు వస్తాయి. కంగారు పడిపోకండి. ప్రార్థనాపరుడైన హైడ్ భక్తుడు ఇలా అన్నాడంట, దేర్ ఈజ్ నో అన్ఆన్సర్డ్ ప్రేయర్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ అన్నాడు. నా జీవితం అంతటిలో ప్రార్థనకు జవాబు రాని ప్రార్థన అంటూ ఏమీ లేదు. అంటే అర్థం ఏంటి, నా ప్రార్థనలు అన్నిటికీ జవాబులు ఇచ్చాడు అన్నాడు. అమ్మో, అవునా? ప్రార్థనాపరుడైన హైడ్ భక్తునికి ప్రార్థనలు అన్నిటికీ జవాబులు ఇచ్చాడా? అట్లా కూడా ఇస్తాడా అని ఆయన మీరు అనుకోవచ్చు. దానికి అందుకే ఆయన వివరణ ఇచ్చాడు క్రింద ఏమని. ఆగమ్మ, థ్యాంక్ యూ నాన్న, నువ్వే చదువు కానీ ఎడుచోండి. ప్రార్థనాపరుడైన హైడ్ ఏమని వివరణ ఇచ్చాడంటే, నా జీవితంలో నేను ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు దేవుడు ఎస్ అన్నాడు, బాగా వినాలి ఇటు చూడండి, కొన్నిసార్లు నో అన్నాడు, కొన్నిసార్లు వెయిట్ అన్నాడు. మన జీవితాల్లో కొన్నిసార్లు ఏంటంటే ఎస్ అంటేనే ఇక వచ్చినట్లు ఆన్సర్, నో అన్నా ఆన్సర్ లేనట్లే, వెయిట్ అన్నా ఆన్సర్ లేనట్లే కాదు. కొన్నిసార్లు ప్రభువు మౌనంగా ఉంటాడు. దైవజనులారా, కొన్నిసార్లు ప్రభువు మౌనంగా ఉంటాడు. కొన్నిసార్లు ప్రభువు మౌనంగా ఉంటాడు. తిరగబడమాకండి, అలిగి పొమ్మాకండి. అలిగితే ఏం కాదు, అక్కడ అలగమాకండి. మౌనంగా ఉన్నా సరే, ప్రభువు మాటలాడకపోయినా సరే, నేను మనం ఏమనాలి? నీ పాదంబునే. ఇక్కడ దగ్గరే ఆయన గారు పెద్ద ఆయన వెళ్ళిపోయారు. ప్రభు పాదాలే పట్టుకుని, ప్రభువా నువ్వు మౌనంగా ఉంటే నువ్వు తప్ప ఇంకా నాకు ఇంకెవరన్నా ఉన్నారా? నాకింకా దిక్కుందా? నేను ఇంకెక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్ళేది లేదు, నీవే. ప్రభు మౌనంగా ఉన్నారట. ఎట్లాగ నాన్న, మళ్ళీ చదువు అది. ఆయన ఒక్క మాట అయినను చెప్పలేదు. ఇక అక్కడ దొరికింది అయ్యగారు ఛాన్స్ వాళ్ళకి. అందుకు ఆయన శిష్యులు వచ్చి
ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక మాకు నామోషిగా ఉంది అనేనా దాని ఉద్దేశం? ఈమె కేకలు వేస్తుంది కనుక మాకు సిగ్గేసిపోతుంది. ఏంటి అసలు మా స్టైల్ మెయింటైన్ చేయాలి కానీ ఏంటి అయ్యగారు? అసలు నాకున్నారు కొంతమంది, అయ్యా ఇట్లా చేయాలి, అయ్యా అట్లా చేయాలి, అసలు కారు వేసుకొచ్చి స్టేజ్ పక్కనే దిగాలని మొన్న ఒక ఆయన. ఏంటో మరి అట్లా తయారయ్యారు మనవాళ్ళు కూడా. అయ్యగారు అసలు మీ బ్యాగ్ మీరు మోసుకుంటున్నారేంటి? అట్లా కాదు, మీకు అసిస్టెంటు ఉండాలి. ఇలాంటి అమాయక మాటలు మీతో కూడా చెప్తారు, అవన్నీ నమ్మమాకండి. వీళ్ళు అంటున్నారు కేకలేస్తుందయ్యా ఈవిడ. దీన్ని ఇంకొక రకంగా మనం ఆలోచన చేస్తే అయ్యగారు, ఒకవేళ ఆ కేకల్లో ఏదైనా బిగ్గర ఏదన్నా గద్గద స్వరం ఏమైనా ఏసయ్యా అనేమన్నా అన్నదేమోనని కూడా నా డౌట్. ఇటు చూడండి, అందుకు కూడా ఏసయ్య మౌనంగా ఉన్నాడేమో. ఏసయ్య ఎప్పుడైతే మౌనంగా ఉన్నాడు, ఇక్కడే ఉన్న పాయింట్ అందరు ఇక్కడ వినాలి. ఏసయ్య ఎప్పుడైతే మౌనంగా ఉన్నాడో ఏం జరిగింది? వాళ్ళు వచ్చేమో పంపేయమన్నారు. అప్పుడు ఏం జరిగింది? ఆమె చదవరా, దానికన్నా ముందు ఒక వచ్చిన మీరు ఎగ్గొట్టారా? అదిగో ఎప్పుడైతే ఆయన మౌనంగా ఉన్నారో, పని చేయకుండా ఉన్నాడో, ఆమె ఆ గ్యాప్లో ఏం చేసిందంటే ఆయన దగ్గరకు వచ్చింది. అక్కడేమో గట్టిగా కేకలేసింది కాసేపు, ఇప్పుడు వచ్చి ఏం చేస్తుంది? ఆయనకి మ్రొక్కడం మొదలుపెట్టేసింది. నీ పాదం మృక్కేదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను, ఏసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, ఏసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, నా హృదయ దైవం నీవు, నా దూరక్షక నా ప్రణమాన, హృదయ దైవం నీవు, నా దూరక్షక ప్రేమించేదన్ ఏసునాదా, ప్రేమించేదన్ ఏసునాదా, ప్రేమాముఖమున్ ఇచ్చేదన్ నీ పాదం రుక్కేదన్ నిచ్చాము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను, ఏసయ్యా నీ ప్రేమ, ఏసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే మౌనంగా ఉన్నాడో ఆ గ్యాప్లో, నేను అనుకోవడం ఏంటంటే ఏసైని చూస్తూ ఉండి ఉంటుంది, ఆమె చూస్తూ ఉండి ఉంటుంది, ఆమెకి ఎక్కడ లేని దుఃఖం వచ్చేసిందేమో అనుకుంటున్నా. సర్వజనులారా నా వైపు చూచి రక్షణ పొందండి. ఏసయ్య వైపు చూస్తే ఏడుపండి. అన్న పేరు నేను మర్చిపోయాను, ఎల్ఐసిలో చేసేవారు, రాజుబాబాయ్ గారి దగ్గర ఉండేవారు. అసలు అన్నగారండి వాచ్ పెట్టేవాడు అన్న, ఇక్కడ విజయవాడలో ఉంటారు కానీ గండికొండ వచ్చేవాడు. 100 రూపాయలు కట్ట తెచ్చేవాడు, 10,000 రాజుబాబు అయ్య గారి దగ్గరికి వచ్చి అసలు అయ్యగారిని చూసి ఏడ్చేసేవాడు. అట్లా కానుక తెచ్చి ఆయన చూస్తానే ఏడ్చేస్తూ ఉండేవాడు. అయ్యి ఎందుకు ఏడుస్తున్నావు అనేవాడు అయ్యగారు. ఆయన అన్నగారి ఏడుపు అసలు దైవజనుని చూస్తుంటేనే, ప్రభువుని చూస్తే ఏడుపు రాదా? ఏసయ్యను చూస్తే నీ గుండె కరగదా? ఏసయ్యను చూస్తే ఆయనను చూచుచుండగా నీకు మారు మనస్సు రాదా? ప్రభు వైపు చూస్తూ ఉండగానే నంట గర్రన కరిగిపోయిందంట గుండె. హల్లెలూయా. బండ నుండి చెప్పండి మధుర
జలములు తీయడం అంటే మామూలు సంగత, బండలను సహితము కరిగించగలిగిన శక్తి ప్రభువులో ఉంది. రాతి గుండెను సహితం అబ్బో ఈ అమ్మ కరిగిపోయిందంట. కరిగిపోయి మురక్కడం మొదలుపెట్టింది. ఇందాక అక్కడ కాసేపు కేకలైతే వేసింది, కాస్త గట్టిగా మట్టుకు మాట్లాడిందో ఈ కోణంలో చూస్తే. ఎందుకు పంపించేయమంటారు లేకపోతే? కానీ ఎస్ఐ ఏమీ మాట్లాడల. దైవజనులారా, మనము మాట్లాడితే ప్రభు అద్భుతాలు చేస్తాడు, మనం మౌనంగా ఉంటే ప్రభు అద్భుతాలు చేస్తాడు. అసలు ఏసయ్య మౌనమును చూచంట, చెప్పండి ఎవరంట? పిలాతు ఆశ్చర్యపోయాడంట. ఏసయ్య మౌనముగా నుండట చూచి ఒక్క మాట అయినను మాటలాడవా అని ఆశ్చర్యపోతున్నాడంట. అసలు ఏసయ్య అంటే నా ఆశ్చర్యకరుడు. ఎంత ఆశ్చర్యకరుడు అయ్యన్నా ఎంచలేమో మా ఏసన్నను, ఎంత పాపీనైనా ఏసన్నా వింతగాను రక్షించు నన్నా. ఎన్ని బంధకము అయినను చేయును సన్నా, ఎంత ఆశ్చర్య రోమన్ గవర్నర్ పైలట్ ఆశ్చర్యపోతున్నాడంట ఏసయ్యను చూసి. యేసును చూస్తే ఆశ్చర్యం, ఆయన మౌనాన్ని చూస్తే ఆశ్చర్యం. అసలు ఆయన పేరే ఆశ్చర్యకరుడు. దైవజనులారా, మనం ఏమీ చెప్పక్కర్లా. కొన్నిసార్లు నేను అనుకుంటున్నాను ఈ దినాల్లో మనం ఊరికే వచ్చి అలా మౌనంగా ఉంటే చాలేం, ప్రభు కార్యాలు చేస్తాడు. నేను ఎక్కడో విన్నాను ఆ దినాల్లో తెనాల్లో దైవజనులు పిఎల్ పరంజ్యోతి నాయన గారిని వర్తమానానికి పిలిచారంట. వందల మంది సేవకులు ఎదురు చూస్తున్నారంట. ఇదిగో వర్తమానికులు వచ్చేస్తున్నారు, అదిగో వచ్చేస్తున్నారు, ఇదిగో వచ్చేస్తున్నారు, ఇదిగో వచ్చేస్తున్నారు అంటున్నారంట. కానీ ఆయన ఇంకా రావట్లేదంట. ఆయన లోపల మోకరించి ప్రార్థనలో ఉండిపోయారంట. ఇంకా రావట్లేదు, ఇంకా రావట్లేదు అని ప్రార్థన చేపిస్తారు. అర్ధగంట తర్వాత వచ్చారు. ఎప్పటికో వచ్చి పిఎల్ పరంజ్యోతి గారి పేరు మీలో కొంతమంది వినే ఉంటారు. సౌలా సౌలా, నీవు నన్నేలా హింసించుచున్నావు అన్నారట. మొట్టమొదటి పదం, మొట్టమొదటి సెంటెన్స్. రెండవదిగా, సేవకుడా సేవకుడా నీవు నన్నేలా హింసించుచున్నావు అన్నారట. రెండవ సెంటెన్స్ ఇది రెండు మాటలేనంట. పందిరంతా కదిలిపోయిందంట, సేవకులు కింద పడి దొర్లేశారట. ప్రభువాను క్షమించయ్యా, మాత్రం ప్రభువాను క్షమించయ్యా. మన 3 గంటలు ప్రార్థన ప్రసంగం వేసుకునే మనం 10% ఉంది.